అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 28 విందాం. శ్రావ్య హర్షరూమ్కి వెళ్ళిన తర్వాత రత్తమ్మ ఈ విషయం సుశీలగారితో చెప్పాలనుకుని కిందకు వెళ్ళింది కదా. అప్పుడు హర్షగదిలో ఏం జరిగిందో చూద్దాం. కోపంగా హర్షరూమ్కి వెళ్ళిన శ్రావ్యకు అక్కడ హర్ష కనపడకపోవడంతో రూమ్ మొత్తం చూస్తోంది. శ్రావ్య అలా చూస్తుండగా హర్ష ఒక్కసారిగా శ్రావ్య చేపట్టుకునిలాగి ఆమెకు రెండు వైపులా తన చేతులు అడ్డుపెట్టి శ్రావ్యను గోడకు లాక్ చేశాడు. హర్షలా సడన్గా లాగడం వల్ల శ్రావ్య హా అంటూ భయంతో కళ్ళు మూసుకుని ఉండిపోయింది. హర్ష మెల్లిగా శ్రావ్య ముఖంపై గాలినూదడంతో వెంటనే శ్రావ్య కళ్ళు తెరిచి చూడగా తనున్న పొజిషన్ చూసుకుని తనకు అతి చేరువుగాను హర్షను చూసి కోపంగా, మీరు అసలు మనిషేనా? మనసులో ఒక అమ్మాయిని ఉంచుకుని నాతో అలా అనేం మాట్లాడలేక అసహనంగా ఉండిపోవడంతో హర్ష శ్రావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మెల్లిగా, ఏం చేశాను అని కళ్ళెగరేశాడు చిలిపిగా నవ్వుతూ. దాంతో శ్రావ్య కోపంగా, ఏం చేశారా? ఇందాక నా రూమ్కి వచ్చి నేను చెప్పేలోపు ఆయిల్పై కాలేసి నా మీద పడిపోయారు. అనుకోకుండా మీ లిప్స్కి నా లిప్స్ టచ్ అయ్యాయి. అవును కదా, అది అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగిపోయింది అన్నాడు హర్ష. దాంతో శ్రావ్య ఇంకా కోపంగా, అది యాక్సిడెంటల్గానే జరిగింది, వెంటనే మీరు దూరం జరిగారు. కానీ తర్వాత మీరు కిస్ చేసింది మాత్రం యాక్సిడెంటల్గా కాదు, ఇంటెన్షనల్గా చేశారు. అసలు ఎందుకు అలా చేశారు? మనసులో ఒక అమ్మాయిని ఉంచుకుని నాతో అలా చేయడానికి, ఛా అంది కోపంగా. దాంతో హర్ష హస్కీగా, నీకు తెలియదా నేను ఎందుకు కిస్ చేశానో అని అడిగాడు. శ్రావ్య కోపంగా ముఖం తిప్పుకుని, బాగా కొవ్వెక్కి చేసుంటారు, ఇంకెందుకు చేస్తారు? దాని హర్ష నవ్వుతూ, కాదు, నీ లిప్స్లో హనీ ఉంది శ్రావ్య, అందుకే ఆ టేస్ట్ నాకు బాగా నచ్చి అలా కిస్ చేసేశాను అన్నాడు అమాయకంగా. ఇంకా శ్రావ్యకు కోపం ఇంకా ఎక్కువైపోయి, అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీకు నచ్చితే కిస్ చేసేయడమేనా? అవతల వారి ఫీలింగ్స్తో మీకు పని లేదా అని ఏడుస్తోంది. హర్ష శ్రావ్య కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు నా భార్యవి, అందుకే నాకు నచ్చినప్పుడు నేను కిస్ చేసే రైట్ నాకుంది. ఏంటి భార్యనా? మరి ఆ రోజు రౌడీలు అడిగినప్పుడు గుర్తురాలేదా నేను మీ భార్యనని? ఇప్పుడు కిస్ చేయగానే భార్యనని విషయం గుర్తొచ్చిందా మీకు? అప్పుడంటే నీతో డివోర్స్ ఇప్పించుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది, అంతేకాని కావాలని చేయలేదు. దానికి శ్రావ్య కొంచెం అనుమానంగా, అంటే ఇప్పుడు వద్దా డివోర్స్ అని అడిగింది. దానికి హర్ష శ్రావ్య లిప్స్ పట్టుకుని లాగుతూ, నీ అధరామృతం రుచి చూశాక వద్దనిపిస్తోంది అన్నాడు హస్కీగా. దానికి శ్రావ్య ఫ్రస్ట్రేట్ అవుతూ, అసలు బుద్ధుండే మాట్లాడుతున్నారా? మొన్నటి వరకేమో అది కావాలన్నారు, ఇప్పుడు నేను కావాలంటున్నారు. అయినా ఇప్పుడు మీరు దాన్ని వదిలేసి వచ్చినా కూడా మీరు మాత్రం నాకు వద్దు 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 అంతే అంది గట్టిగా. దానికి హర్ష, నాకు మాత్రం నువ్వు కావాలి చరిత అన్నాడు. ఆ మాటలకి శ్రావ్య, చరిత కూడా కావాలి అంతే కదా, మీరు మొన్న నా విషయంలో ప్రవర్తించిన తీరుకు అన్న మాటలకు నా మనసు ఎప్పుడో మొక్కలైపోయింది. దానికి హర్ష, శ్రావ్య నేను కావాలని కావాలని చేయలేదంటారు అంతే కదా, మీరేం చెప్పినా నేను వినను నమ్మను. నేనేం చెప్పినా నమ్మవా? నమ్మను. నిజంగా నమ్మవా? నమ్మను నమ్మను నమ్మను. మీరేం కట్టుకథ చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను అంది అరుస్తూ గట్టిగా. సరే నమ్మకపోతే మానేసే, కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండాలి. దానికి శ్రావ్య వెటకారంగా నవ్వుతూ, హో అవునా? ఏ అధికారంతో నేను ఇంట్లో ఉండాలో చెప్తారా? నా భార్య వన్న అధికారంతో ఉండాలి. దానికి శ్రావ్య కోపంగా, హో అవునా? మరి ఆ చరితకి ఏ అధికారం ఇస్తారు? మీ ప్రవర్తనతో మనసు ఎప్పుడో ముక్కలైపోయింది, ఇక ఇది అంటూ తన మెడలో ఉన్న తాళిని చూపిస్తూ, ఇప్పుడు ఇది నాకు చాలా బరువుగా అనిపిస్తోంది, మీకు ఎప్పుడెప్పుడు విడాకులు ఇచ్చేసి దీని భారం దించేసుకుందామని అనిపిస్తోంది నాకు. దాంతో హర్ష కోపంగా, ఓ అలాగా, సరే డివోర్స్ వరకు ఎందుకు? ఎల్లుండే నాకు చరితకు రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్, అక్కడికి నువ్వు వచ్చి నా తరపున నా భార్యగా సాక్షి సంతకం పెట్టి ఆ తర్వాత నువ్వు అనుకుంటున్న భారాన్ని కూడా దించేసుకో అని శ్రావ్యకు దూరం జరిగాడు హర్ష. హో అప్పుడే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారా? అవునులే, ఇన్ని రోజులు మీకు అడ్డుగా ఉన్న నేను ఎలానో తప్పుకున్నాను కదా, ఇంకా లేటెందుకు చేస్తారులే. అయినా మీ రేంజ్ ఆవిడగారి రేంజ్ హై కదా, మరి రిజిస్టర్ ఆఫీస్లో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? నా చరిత బంగారానికి అలా పెళ్లి చేసుకుంటే మళ్ళీ అక్కడ ఏ ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అని భయం, అందుకే ఇలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటోంది. హో అవునా, అయితే మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఆ రోజు మీ పెళ్ళికి నేను తప్పకుండా వచ్చి నా భారాన్ని కూడా వదిలించేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయింది శ్రావ్య. అలా కోపంగా వచ్చేసిన శ్రావ్య తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి రత్తమ్మ వచ్చి అడగడంతో హర్ష చరితల పెళ్లి గురించి చెప్పింది. ఆ మాటకు రత్తమ్మ షాక్ అయి,
ఏంటమ్మా మీరు అంటున్నది? హర్షబాబు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? ఉండండి, ఈ విషయం ఇప్పుడు అమ్మగారు చెప్పొత్తాను అంటూ రత్తమ్మ వెళ్ళబోతుండగా శ్రావ్య కంగారుగా, ఆగు రత్తమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికమ్మా, ఆ బాబు ఎవరికీ చెప్పకుండా అలా గుట్టి సప్పుడు కాకుండా పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, ఆయసిమే చెప్పడానికి వెళ్తున్నాను. అయ్యో వద్దు రత్తమ్మ, ఈ విషయం ఆంటీ వాళ్ళకి చెప్పకు, లేదంటే వాళ్ళ పెళ్లి చెడగొట్టేస్తారు. అందుకే కదమ్మా నేను చెప్తానంటోంది. వద్దు రత్తమ్మ చెప్పకు అని రత్తమ్మ చేయి తీసుకుని తన నెత్తి మీద పెట్టుకుని, నువ్వెవరికైనా ఈ విషయం చెప్తే నేను చచ్చినంత తొట్టే. శ్రావ్య చేసిన పనికి రత్తమ్మ బాధగా, ఏంటమ్మా మీరు అంటోంది, అవతల మీ జీవితం బుగిపాలు కాబోతుంటే ఇలా నన్ను చెప్పొద్దన్న సేదులు కట్టేస్తారా? ఇలా సేత్తే మీ బతికేం కాను. లేదు రత్తమ్మ, అలాంటి మనిషితో బ్రతికే కన్నా నేను ఒంటరిగా మిగిలిపోవడమే నాకు ఇష్టం. ఇక ఈ విషయం గురించి ఎవరికీ చెప్పకని తన రూమ్ బాల్కనీలో నుంచుని బాధగా చందమ్మ వైపు చూస్తోంది. రత్తమ్మ కూడా ఇంకేం చేయలేక భారమంతా దేవుడిపైనే వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన శ్రావ్య బుజ్జి తన క్యాబిన్కి రావడంతో రేపు రిజిస్టర్ ఆఫీస్లో హర్ష చరితలు పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పింది. అది విన్న బుజ్జి కాగనంటూ కోపం వస్తున్నా కూడా దాన్ని అదుపు చేసుకుంటూ బాధగా శ్రావ్యతో, నిన్న అదృష్టవంతురాలనాలో లేక దురదృష్టవంతురాలనాలో తెలియడం లేదే. ఆ మాటకి శ్రావ్య లైట్గా నవ్వుతూ, ఇప్పుడు ఏమైంది, ఎలా అంటున్నావు అంది. బుజ్జి కొంచెం కోపంగా, మరి ఇంకేమనాలే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు చూసినా హర్ష మై లైఫ్, హర్ష మై సోల్, హర్ష మై లైఫ్ పార్ట్నర్ అంటూ పిచ్చిదానిలా ఎప్పుడూ హర్షనామ జపమే చేస్తూ ఉండేదానివి. అందరూ నువ్వు అలా అంటుంటే నీకు నిజంగానే ఎవరో హర్ష అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళకేం తెలుసు, నీకు ఆ పేరంటే పిచ్చని. నీకెందుకు ఆ పేరంటే అంత పిచ్చని అడిగినా ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఈ పేరంటే చాలా ఇష్టం అనేదానివి. నువ్వు అలా అంటుంటే అందరూ ఏదో సినిమా చూసి నువ్వు కూడా అలా హర్షాన్నేమిని పిచ్చిగా పెట్టుకున్నావు అనుకునేవారు. కానీ ముందు నుంచి ఆ పేరంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఎప్పుడూ మాతో ఆ పేరున్నోడే చేసుకుంటానని, కుదరకపోతే ఆ పేరు నీకు పుట్టే కొడుకు పెట్టుకుంటానని అనేదానివి. అంతగా ఇష్టపడేదాని నువ్వు ఆ పేరుని. అంతెందుకు, మన కాలేజ్ చదువుతుండగా ఒకసారి నువ్వు ఈ హర్ష సార్ ఆర్టికల్ చదివి చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యావు. తర్వాత లాస్ట్లో అతని పేరు హర్షవర్ధనని తెలిసి అప్పటినుంచి ఈ హర్ష సార్ని అభిమానించడం మొదలుపెట్టావు. అప్పుడు ఇతను తన ప్రొఫైల్ని హైడ్లో ఉంచడం వల్ల ఇతను ఎలా ఉంటాడో తెలియకపోయినా ఎప్పుడు అతను టాపిక్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి. మన కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగి నీకు పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ ఆఫర్స్ వచ్చినా కూడా అప్పుడే కొద్ది కొద్దిగా ఎదుగుతున్న హర్ష సార్ కంపెనీలో జాబ్ రావడంతో ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యావు. నీతో పాటు నేను కూడా నీకోసం అలాగే వినోద్ సార్ కోసం ఇక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను. కంపెనీలో జాయిన్ అయ్యాక హర్ష సార్ ముంబైలోని మెయిన్ బ్రాంచ్లో ఉంటారని తెలిసినా కూడా అతని మీద అభిమానంతో ఇక్కడే వర్క్ చేసేదానివి. ఎప్పుడైనా హర్ష సార్ ఈ ఆఫీస్కి వస్తున్నారని తెలిసిన ఆ క్షణంలో నీ కళ్ళల్లో నాకు ఒక స్పార్క్ కనపడేది. నేను లవ్వా అని అడిగితే దాన్ని లవ్ అనరు, అభిమానం అంటారనేదానివి. అప్పుడు నీకు తెలిసేది కాదు కానీ నువ్వు హర్ష సార్ని అప్పటినుంచే లవ్ చేయడం స్టార్ట్ చేసావు. నేను ఎంత చెప్పినా నువ్వు దాన్ని అభిమానం అనుకున్నావే కానీ లవ్ అనుకోలేదు. ఇక అందుకే నేను కూడా వదిలేశాను. కానీ నీకు పెళ్ళై నీ హస్బెండ్ నీతో హైడెన్సీ ఆడుతున్నాడని చెప్పినప్పుడు ముందు చాలా బాధపడ్డాను, కానీ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వు అభిమానిస్తున్నావు అనుకుంటున్న మన బాస్నని, అందులోనూ అతని పేరు హర్ష కావడంతో ఆ రోజు నా సంతోషం అంతా ఇంత కాదు. ఇక నీ సంతోషమైతే మాటల్లో వెలకట్టలేంది. నువ్వు అనుకోకుండా చేసుకున్న అన్ని సంవత్సరాలు నీ తపస్సు ఫలించి నీకు ఇష్టమైన పేరున్న మన హర్ష సార్ని పెళ్లి చేసుకున్నావు. నేనప్పుడైనా నీది ప్రేమను నమ్ముతావా అంటే నువ్వేమో కాదు, నాది భర్త మీద ప్రేమని సింపుల్గా చెప్పేశావు. కానీ మొన్న ఈవినింగ్ నీకేం తెలిసిందో ఏమో నాకు కాల్ చేసి, నాకు మా ఆయన మీద ఉన్న ప్రేమ పెళ్ళైన తర్వాత పుట్టిన ప్రేమ కాదని, పెళ్ళికి ముందే ప్రేమను రియలైజ్ అయ్యానని చెప్పావు. తర్వాత విషయం అతనికి చెప్పి సర్ప్రైజ్ చేయాలనుకున్నావు. కానీ అతను ఆ రోజు నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద బహుమతి ఇచ్చాడు నీకు. నువ్వెవరో తనకు తెలియదని నిన్న రౌడీల దగ్గర వదిలేసి, ముందు నువ్వు ప్రేమించి నువ్వు ఇష్టపడ్డ పేరున్న వాడినే పెళ్లి చేసుకున్నావని, నీకన్నా అదృష్టవంతురాలు ఎవరూ లేరనుకున్నాను. కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే ఆశించింది అందినట్టే అంది చేజారిపోతుంటే నీకన్నా దురదృష్టవంతురాలు ఎవరూ లేరనిపిస్తోందే అంది బుజ్జి. దానికి శ్రావ్య విరక్తిగా నవ్వుతూ, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమే, కానీ లాస్ట్లో అన్న మాటలు మాత్రం నిజం కాదు. ఎందుకంటే అలాంటి వాడిని వదిలించుకుంటున్నందుకు ఇప్పుడు నేనే అందరికన్నా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నానని చెప్పి తను వర్క్ చేసుకుంటోంది. ఇంకా బుజ్జి ఒక నిటూర్పు విడిచి అక్కడి నుంచి తన వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయింది. శ్రావ్య వర్క్ చేసుకుంటూ ఉండగా తనకేదో డౌట్ వచ్చి వినోద్ క్యాబిన్కి వెళ్ళింది. వినోద్ సార్, నాకు ఒక డౌట్ క్లియర్ చేస్తారా అని వినోద్ ముందు ఆ ఫైల్ ఉంచింది.
వినోద చూసి, ఐ డోంట్ నో శ్రావ్య, ఇది హర్ష డీల్ చేస్తున్న ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు నేను అటెండ్ కాలేదు, సో నువ్వు డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళడుగు, వాడే చెప్తాడు. నో సార్, నేను వెళ్ళలేను, అట్లీస్ట్ మూర్తి గారినైనా ఇచ్చి పంపించండి అని అడిగింది శ్రావ్య. సారీ శ్రావ్య, నాకు బయట అర్జెంట్ పనుంది, నాతో మూర్తి కూడా రావాలి, నీకు తెలుసుగా రేపు హర్ష మ్యారేజ్ అని, మేము అరేంజ్మెంట్స్ అవి చూసుకోవాలని. శ్రావ్య, నువ్వు ఒక్క మాట నాకు హర్ష అంటే ఇష్టం, ఈ పెళ్ళి ఆపేయండి అని చెప్తే నేను వెంటనే ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపేస్తాను, కానీ మొన్న నీ ఫ్రెండ్ శ్వేత ద్వారా తెలిసింది నువ్వు హర్షను అసహించుకుంటున్నావని. ప్లీజ్ శ్రావ్య, నాకు ఒకే ఒక్క మాట చెప్పు, ఈ పెళ్ళి ఆపేస్తాను, ఆ తర్వాత ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, అంతేకాని ఇలా పంతాలకు పోతే మళ్ళీ మనకు కావాల్సింది, మనకు కావాలన్నా మనకు అందనంత దూరం అయిపోతుంది అన్నాడు వినోద్. వినోద్ మాటలకు శ్రావ్య పేలవంగా నవ్వి, సార్, అతని పట్ల మనసు ఎప్పుడో ఇరిగిపోయింది, దాన్ని మళ్ళీ అతికించాలని చూస్తే ఎప్పుడూ ఆ గాయం తాలూకు మచ్చలు కనిపిస్తూ నన్ను బాధ పెడుతూనే ఉంటాయి. అది కాదు శ్రావ్య అని వినోద్ ఏదో అనబోతుండగా, ప్లీజ్ సార్, ఇక నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి, ఇప్పుడు మీరు ఎలా పనుల్లో ఉండండి, నాకు కూడా కావాల్సింది అదే అనడంతో వినోద్కి ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రావ్య ఫైల్ గురించి ఆలోచిస్తూ ఛ అనుకుని, ఈ బుజ్జిని పంపుదామంటే అది సార్ మీద పీకల్లోతు కోపంతో ఉంది, ఇప్పుడు ఎలా అనుకుని ఇంకేం చేయలేక తనే ఆ ఫైల్ని తీసుకుని హర్ష క్యాబిన్కి వెళ్ళి, మే కమిన్ సార్ అంటూ డోర్ ఓపెన్ చేసి అక్కడ జరిగేది చూస్తూ కళ్ళు తేలేసింది. అక్కడ హర్ష చరితను కిస్ చేయబోతుండగా శ్రావ్య రావడంతో హర్ష చరితకు దూరం జరిగాడు. శ్రావ్య ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సారీ సార్ అంటూ వెళ్ళిపోతుండగా చరిత కోపంగా, ఆగు అని శ్రావ్య ముందుకు వెళ్ళి గట్టిగా తన చెంపపై చాచిపెట్టి కొట్టింది. చరిత అలా శ్రావ్యను కొట్టడంతో అనుకోకుండా కోపంతో హర్ష పిడికిలు బిగుసుకున్నాయి. హే, నీకు అసలు సెన్స్ లేదా, వచ్చే ముందు పర్మిషన్ అడిగి లోపలికి రావాలని కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అడిగింది చరిత. అప్పటికే హర్ష కోసం ఎంతో ఏడ్చిన శ్రావ్య ఇప్పుడు వాళ్ళిద్దరినా పొజిషన్లో చూసి ఏడుపు కూడా రానంటూ కన్నీళ్ళు ఇంకిపోవడంతో, సారీ మేడం, నేను పర్మిషన్ అడిగాను, కానీ మీరు ఈ లోకంలో లేనంతగా మునిగి తేలుతున్నారుగా అంటూ హర్షవైపు చూసి, అందుకే నేను పర్మిషన్ అడిగింది మీకు వినబడలేదు అంది శ్రావ్య. దాంతో చరిత కోపంగా ఏదో అనుభవతోంటే హర్ష, లివిడ్ చరిత అని, నువ్వెళ్ళు అన్నాడు శ్రావ్యతో. శ్రావ్య అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. చరిత హర్షతో ఏదో అనుభవతోంటే లివిడ్ చరిత, చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు, అవును రేపు మన మ్యారేజ్కి షాపింగ్ చేసుకోవాలన్నావుగా, నువ్వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఉండు, నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చి మధ్యలో జాయిన్ అవుతానని చెప్పడంతో చరిత సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హర్ష శ్రావ్యకు కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మండంతో శ్రావ్య హర్ష క్యాబిన్కి వెళ్ళింది. శ్రావ్య లోపలికి వచ్చాక కూర్చో అని చెప్పి చైర్ చూపించడంతో, ఇట్స్ ఓకే సార్, ముందు నన్ను ఎందుకు రమ్మన్నారో చెప్పండి అంది శ్రావ్య. నేను నీతో చాలా మాట్లాడాలి కానీ ముందు కూర్చో అనడంతో శ్రావ్య ఇక తప్పక వెళ్ళి కూర్చుంది. ఏంటి, వచ్చినప్పటి నుంచి చిన్నారి పెళ్లి కూతురులా తలదించుకునే ఉన్నావు, కాస్త తలెత్తి చూడండి మేడం, నేను నీ మొగ్గుడినే, పరాయివాణ్ణేం కాదు అన్నాడు నవ్వుతూ హర్ష. దానికి శ్రావ్య కోపంగా, ఇందాక నా మొగుడు పరాయాడిదాంతో చేసిన సరసాలు చూసి అతని వైపు చూడాలంటేనే చిరాగ్గా ఉంది అంది మొహాన్ని పక్కకు తిప్పుకుని. చెయ్యలేదు మేడం గారు, చెయ్యబోయాం అంతే అన్నాడు హర్ష. చెయ్యబోయారు కానీ నేను రాకపోయి ఉంటే చేసుండేవారుగా అంది కాస్త చిరాగ్గా. హో, ఈ విధంగానైనా నన్ను భర్త కింద ఒప్పుకుని తన్ని చూసి జెలస్ ఫీల్ అవుతున్నావా అని అడిగాడు హర్ష. చిచి, అంత అవసరం నాకు లేదు, ఇంతకుముందు అలా ఫీల్ అయ్యేదాన్నేమో కానీ ఇప్పుడు కాదు, అయినా ఇప్పుడు నేను చూశాను అలా అంటున్నారు కానీ ఇంతకుముందు తను ముద్దు పెట్టుకునే ఉంటుంటారుగా అంది వెటకారంగా. నువ్వు చెప్పింది నిజమే, నేను చరిత ఇంతకుముందే ఒకసారి కిస్ చేసుకున్నాం, మొన్న నేను నీకు పెట్టింది నా సెకండ్ కిస్ అని నవ్వుతూ అన్నాడు హర్ష. దానికి శ్రావ్య చిరాగ్గా, చిచి, ఏదో అవార్డు గెలిచినట్టు ఎలా చెప్పుకుంటున్నారో అంది. అదంతా వదిలే కానీ నేను ఇప్పటికి కూడా నీకు ఆఫర్ ఇస్తున్నాను, నువ్వు నాకు డివోర్స్ ఇవ్వకుండా నాతోనే ఉండొచ్చు, అలాగే నా చరిత కూడా నాతోనే ఉంటుంది అన్నాడు శ్రావ్యను చూస్తూ. హో అలాగా మహాశయ, అలా అయితే నాకు ఎన్నో ప్లేస్ ఇస్తారు తమరు అంది వెటకారంగా. నా చరితది ఎప్పుడు ఫస్ట్ ప్లేసే, తను ఎప్పుడు నాగుండెల్లోనే ఉంటుంది, దీన్ని బట్టి నీది ఎన్నో ప్లేసే నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అన్నాడు హర్ష. బాగా అర్థమైంది, మీరు ఇండైరెక్ట్గా చెప్పిన నా సెకండ్ ప్లేస్ అని నాకు అర్థమైంది, అంత గొప్ప భాగ్యం నాకొద్దు స్వామి అంది చేతులెత్తి దండం పెడుతున్నట్టు. ఓకే మేడం గారు, నేను జస్ట్ నార్మల్గా అడుగుతున్నాను, ఒకవేళ నాకు చరితొద్దు నువ్వే కావాలంటే అప్పుడేమంటావు అని అడిగాడు హర్ష. దాంతో శ్రావ్య కోపంగా లేచి నుంచుని,
వెళ్ళి ఎట్లో దూకమంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత హర్షకు కాల్ రావడంతో సరే నేను ఇప్పుడే వస్తున్నాను చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. బుజ్జి శ్రావ్య దగ్గరకు వెళ్ళి, ఏంటి శ్రావ్య, రేపు మీ ఆయన పెళ్ళి కదా, మరి షాపింగ్కి వెళ్ళలేదా అని అడిగింది వెటకారంగా. బుజ్జి అందంతో, ఛా, మీ ఆయన ఏంటే మరీ అంత మనసు లేకుండా ఉన్నాడు. ఆ చేసుకునే పెళ్ళేదో నీకు డివోర్స్ ఇచ్చా చేసుకోవచ్చు కదా, కానీ ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు అది కూడా నీ సాక్షి సంతకంతో ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే అతను కావాలనే నేను మెంటల్గా టార్చర్ పెట్టడానికి చేస్తున్నట్టుగా ఉంది అంది అసహనంగా. అతను ఎందుకు చేస్తున్నా నాకు కావాల్సింది కూడా అతను పెళ్ళి అయిపోవడమే బుజ్జి. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా అతనికి నా మీద మనసు కలిగినా అడ్డుగా చెరుతుండడంతో ఇక నా జోలికి రాలేడు, అలాగే మా డివోర్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి అంది శ్రావ్య. ఏంటోనే బాబు, నువ్వు ఆలోచించినట్టు ఇంకెవరో ఆలోచించలేరేమో. ఆ తర్వాత రోజు రిజిస్టర్ ఆఫీస్లో అక్కడికి హర్ష తరపున వినోద్ మూర్తి అలాగే చరిత తరపున తన ఫ్రెండ్స్ వచ్చారు. కొంతసేపటికి రిజిస్టర్ ఆఫీసర్ రావడంతో పెళ్ళి మీకేనా రండి మొదలు పెడతాం అండంతో హర్ష, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి రిజిస్టర్ గారు, నా తరపున ఒక ముఖ్యమైన వ్యక్తి రావాలి అని శ్రావ్యకు కాల్ చేస్తున్నాడు. అదంతా చూసిన చరిత, హర్ష వాట్ ఈస్ దిస్, ఇప్పుడు అదెందుకు ఇక్కడికి, తను కానీ ఇక్కడికి వచ్చిందంటే మన పెళ్లి చెడగొట్టడానికి ట్రై చేస్తుంది, ఇప్పుడు చూసావుగా కావాలనే లేట్ చేస్తోంది అంద అసహనంగా. అలా ఏం జరగదు చరిత, కొంచెం ఓపిక్గా ఉండు, తన్న భారీగా సాక్షి సంతకం పెడితేనే తర్వాత డివోర్స్ దగ్గర ఎక్కడ మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పి చరితను కూల్ చేశాడు హర్ష. అలా అందరూ వెయిట్ చేస్తూ ఉండగానే శ్రావ్య అక్కడికి వచ్చి, సారీ వినోద్ గారు, నేను వస్తుంటే దారిలో నా బైక్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేటప్పటికి లేట్ అయిందని చెప్తూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. హర్ష శ్రావ్య దగ్గరకు వెళ్ళి చిన్నగా, ఏంటి మేడం నా పెళ్లి చెడగొట్టాలని ఎలా ప్లాన్ చేశారా అని అడిగాడు. దాంతో శ్రావ్య కోపంగా, అంత అవసరం నాకు లేదు, ఇన్ఫ్యాక్ట్ ఆ చరిత కన్నా నాకే ఎక్కువ తొందరగా ఉంది మీ పెళ్లి త్వరగా అయిపోవాలని చెప్పి వినోద్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత అందరూ ఆఫీసర్ దగ్గరికి వెళ్లడంతో అతను, ముందుగా అమ్మాయి సంతకం చేసి తన తరపున వచ్చిన వాళ్ళు సాక్షి సంతకాలు చేయండి అని చెప్పడంతో వాళ్ళు సరేనని చరిత సైన్ చేశాక తన ఫ్రెండ్స్ సాక్షి సంతకాలు పెట్టారు. తర్వాత అబ్బాయి తరపున రమ్మండంతో, వినోద్ ముందు మీరు పెట్టేయండి అని హర్ష అండంతో వినోద్ మూర్తిగారు పెట్టేశాక అబ్బాయి తరపున ప్రధాన సాక్షిగా శ్రావ్యని సంతకం చేయమన్నారు. శ్రావ్య వెళ్ళి హర్ష పక్కన నుంచుని సంతకం చేయబోతుండగా శ్రావ్య చేయి తగిలి అనుకోకుండా అక్కడ ఇంక్ బాటిల్ ఒకటి ఆ రిజిస్టర్లో వినోద్ వాళ్ళు సైన్ చేసిన సాక్షి సంతకాల మీద ఒలికిపోయింది. అది చూసిన రిజిస్టర్, అయ్యో ఎంత పని చేసావమ్మా, ఈ బుక్లో ఇదే లాస్ట్ పేజ్, ప్రస్తుతానికి ఇప్పుడు మా దగ్గర ఇంకో బుక్ కూడా లేదు అని చరిత వైపు తిరిగి, ఏమనుకోకమ్మా ఈ రోజుకి మీ పెళ్లి చేయలేమని చెప్పి అప్పటికే ఆఫీస్ టైం అయిపోవడంతో అక్కడ పనిచేసే వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ పెళ్లి జరుగుతుంది అనుకుంటే అనుకోకుండా అలా జరగడంతో ఎవరికి కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియక అలానే నుంచునున్నారు. అప్పటి వరకు హర్ష శ్రావిని ఏదో ఒకటి అంటాడని ఎదురు చూసిన చరిత హర్ష శ్రావిని ఏమనకపోవడంతో కోపంగా, ఏంటి హర్ష అలా సడన్గా నిలబడిపోయావు, ఈ ఇడియట్ మన పెళ్లి చెడగొట్టడానికే కావాలనే రిజిస్టర్పై ఇంక పోసేసింది, కానీ నువ్వేమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు, ఇప్పుడు దాన్ని నువ్వు కొడతావా లేక నన్ను కొట్టమంటావా అంది కోపంగా. అయ్యో చరిత బంగారం, నీకెందుకు అంత కష్టం, నువ్వు కొడితే అనవసరంగా నీ కోమలమైన చేయి కందిపోదు అంటూ కోపంగా శ్రావ్య దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. శ్రావ్య కావాలని తప్పు చేయకపోయినా తన తప్పిదం వల్లే వాళ్ళు పెళ్లి చెడిపోవడంతో ఏం మాట్లాడకుండా బాధగా కళ్ళు మూసుకుంది. అదంతా చూసిన వినోద్, రే తను కావాలని ఏం చేయలేదు కదరా అంటుంటే హర్ష అదేం పట్టించుకోకుండా కోపంగా తన చెయ్యి ఎత్తి తనకొస్తున్న కోపాన్నంతా చూపిస్తూ గట్టిగా చాచిపెట్టి చెంపపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ రూమంతా రీసౌండ్ వచ్చింది. అందరూ షాక్గా అలానే చూస్తున్నారు. శ్రావ్యకు దెబ్బ తగిలినట్టు సౌండ్ వచ్చినా కూడా ఆ దెబ్బ తన చెంపపై చేరకపోవడంతో అనుమానంగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ చరిత కింద పడిపోయి తన చెంపపై చేతిని పెట్టుకుని షాక్గా హర్షవైపు చూస్తోంది. శ్రావ్య కూడా షాక్గా హర్షవైపు చూసింది. శ్రావ్యను కొడతానన్న హర్ష చరితనెందుకు కొట్టినట్టు, అది కూడా అంత గట్టిగా, అసలు ఏం జరుగుంటుంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.